Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Devineni Uma scene reverse. Political career close. TDP hayamlo o range lo petranam chalayinchina Devineni Uma political career chivari dashaku cherukunnatle kanipistondi. Chandrababu tarvata tane annatluga party lo chakram tippina Devineni Uma seatuku sonta vargame ettapette prayatnam chestondi. వారికి చంద్రబాబు కూడా ఒత్తాసనిస్తుండటంతో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలను 3 దశాబ్దాల పాటు శాసించిన దేవినేని కుటుంబం ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీలో దివంగత దేవినేని వెంకటరమణతో మొదలైన దేవినేని కుటుంబం రాజకీయం ఇప్పుడు అదే దేవినేని రమణ అనుచరుల కారణంగా ప్రమాదంలో పడింది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా ఆ ప్రభావం రాజకీయంగా తమ మీద పడకుండా చూసుకోవడం నాయకుల లక్షణం. కానీ దేవినేని ఉమా మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. గతంలో వరుసగా 2 సార్లు గెలిచిన మైలవరం నుంచి మరోసారి పోటీకి సిద్ధమవుతున్న ఉమాకు ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి. 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో పాటు దేవినేని ఉమాకు అండగా నిలిచిన సొంత అన్న దేవినేని రమణ అనుచరులు ఇప్పుడు ఉమాకు ఎదురు తిరిగారు. 1994లో దేవినేని వెంకటరమణ వర్గంగా పేరు తెచ్చుకున్న పలువురు నేతలు ఆయన ఆకస్మిక మరణం తర్వాత తమ్ముడు ఉమాకు అండగా నిలిచారు. వీరుల రమణ అనుచరులుగా పేరున్న గన్నె వెంకటనారాయణ ప్రసాద్ అలియస్ అన్న, యలమంచిలి శ్రీనివాసరావు, సారథి పొన్నం రవి, తాడికొండ నరేంద్ర, చావా నరసింహారావుతో పాటు పలువురు ఉన్నారు. వీరంతా గతంలో రమణ గెలుపు కోసం పనిచేసిన వారే. అలాగే గన్నె వెంకటనారాయణ ప్రసాద్ విజయవాడలో కూడా టీడీపీ అభ్యర్థుల కోసం 3 దశాబ్దాలుగా పనిచేస్తూనే ఉన్నారు. పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూనే ఉన్నారు. అలాగే దేవినేని ఉమాకు నందిగామలో 2 సార్లు, మైలవరంలో 3 సార్లు అండగా నిలిచారు. ఎన్నికల నిర్వహణలో వీరంతా సిద్ధహస్తులు. దేవినేని రమణ ఉమా విజయాల్లో కీలక పాత్ర పోషించిన గండె వెంకటనారాయణ ప్రసాద్ కు చంద్రబాబు గతంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు వీరంతా యూటర్న్ తీసుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉమాకు ఎదురుగాలు వీస్తుండటంతో టీడీపీ అధిష్టానం ఆయన స్థానంలో కొత్త వారికి తోడు కల్పించాలని ఆలోచనలో ఉంది. ఈ సమయంలో గన్నె ప్రసాద్ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ను కలిసి మైలవరంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఆయన అనుచరులు 10 రోజులుగా మైలవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ తెలుగుదేశం నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా అధిష్టానం కూడా గన్నె ప్రసాద్ ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గన్నె ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో మైలవరంలో మరోసారి పోటీ కోసం దేవినేని ఉమా చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతోంది. ఇప్పటికే టీడీపీలో వర్గపోరు కారణంగా ఈసారి మైలవరం టికెట్ వస్తుందా రాదా అన్న అభద్రతా భావంలో ఉన్న మాజీ మంత్రికి ఇప్పుడు అన్న దేవినేని రమణ వర్గం నుంచే పోటీ ఎదురవుతుండటంతో టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. మైలవరంలో ఉమ్మని కాదని గన్నె ప్రసాద్ ను టీడీపీ బరిలోకి దింపితే ఇక దేవినేని ఉమ్మ రాజకీయానికి బ్రేక్ పడినట్లే అనుకోవచ్చు.